श्री राजराजेश्वर స్వామివారిని దర్శించుకున్న అగోర నాగసాదు పోలీస్ అధికారులు సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన గణప ప్రతిష్ట కార్యక్రమాన్ని బుధవారం రోజున భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అశేష భక్తజన దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన గణప ప్రతిష్ట కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి హాజరై పూజల్లో పాల్గొన్నారు. జరిగిన ప్రతిష్ట సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. గడప ఏర్పాటుకు ముందు వచ్చిన ఆరుట్ల దేవరెడ్డిని ఘనంగా సత్కరించారు. గ్రామస్తులు మాట్లాడుతూ అతి పురాతన ప్రసిద్ధి చెందిన స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని అంగులతో వాస్తు ప్రకారం దాతల సహాయ సాగరంతో నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కో కన్వీనర్ కనమనేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన సంకల్పం చేసుకున్నటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ప్రాంగణంలో ఈ రోజున స్వామివారికి ప్రధాన ద్వార పూజ అనగా గడప పూజను అత్యంత వైభవోపేతంగా మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరం కూడా నిర్వహించడం జరిగినది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి స్థల పురాణం ఉన్నది. ఇక్కడ స్వయంగా స్వామివారు అనగా గడప పూజ అనగా స్వామివారి యొక్క ద్వార పూజ అత్యంత వైభవోపేతంగా మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ సహకారం చేయి ఈ యొక్క ద్వార పూజను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక ఆ యొక్క స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప కలిగి మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా పిల్లా పాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాన్ని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మరి స్వయంని డెవలప్ చేయాలని వాళ్ళు కృషి చేస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని అందరినీ కలుపుకొని ఒక కృత నిశ్చయంతో ప్రజలకు మంచి జరగాలని, పాడి పంటలు సుఖ సంతోషాలతో ముస్తాబాద్ ప్రజలు ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏదైతే పెద్ద మనుషులు తలపెట్టారో పేరు పేరున పెద్ద మనుషులందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల ఒక భక్తి పెరిగి ప్రజల్లో ఒక మంచి ఆలోచనలు, మంచి విధానాన్ని అలవరుచుకుంటారు. భక్తి అనేది అందరికీ అతను అవసరం. మరి ఈ వెంకటేశ్వర స్వామి కలియుగదేవుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు మనం ఇంత పెద్దగా ఈ గుడిని ఏర్పాటు చేసిన సంతోషం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులు పండించిన చివరికించే వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గంభీరాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కమలశెట్టి విజయ తిరుపతి పేర్కొన్నారు. గంభీరాపేట మండలంలోని కొల్లమద్ది, కొత్తపల్లి, లింగన్నపేట, గంభీరావుపేట, నర్మల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, సాగర సంఘం చైర్మన్ భూపతి సురేందర్ ప్రారంభించారు. అనంతరం నూతన మార్కెట్ చైర్మన్ ను కాంగ్రెస్ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళార్లకు అమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమన్లు, మాజీ సర్పంచ్ కేశారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాతూరి అంజిరెడ్డి, లక్ష్మణరావు, ఏపీఎం సుదర్శన్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, మహిళా సంఘాల సీసీలు, రైతులు హాజరయ్యారు. జరగండి, కొంచెం జరగండి మేడం. సురేంద్ర దగ్గర కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోని లింగనపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించడం జరిగింది. గంభీరాపేట మండలంలోని కోలమద్ది, కొత్తపల్లి, అదేవిధంగా లింగనపేట, నర్మాల మరియు గంభీరాపేట గ్రామాలలో ఫ్యాక్స్ ఆధారంలో మరియు ఐకేపీ ఆధారంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి
విజయ తిరుపతి గారి ఆతిథ్యంలో అదేవిధంగా కొత్తపల్లి ప్యాక్ చైర్మన్ సోదరుడు సురేందర్ గారు హాజరైన ఈ కార్యక్రమాలకు ఈరోజు ఇన్ని సెంటర్లు ఒకే రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం రైస్ మిల్ తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి తెలియజేస్తూ గత ప్రభుత్వం అయితే చాలా గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేసింది అలా కాకుండా ఈ ప్రభుత్వము ఒక క్లారిటీగా ఒక సిస్టమేటిక్ పోతుంది కాబట్టి రైతులు అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ గన్ని బ్యాగులకు కానీ అదేవిధంగా రైస్ మిల్ కొనుగోలు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు గంభీరపేట మండలంలోని ఐకేపీ కేంద్రాలు 4 ఓపెన్ చేయడం జరిగింది ఒకటి సొసైటీ మొత్తం 5 చేయడం జరిగింది ఇప్పుడు మన గంభీరపేట మన మహిళలందరికీ ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందుకే ప్రతి ఒక్కరి పేర్లు తెలివాయి కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నన్ను ఆహ్వానించి నన్ను ఇంత మంచి రిసీవ్ చేసుకున్నందుకు మీకు ఫస్ట్ ధన్యవాదాలు మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మంచి మంచి పదవుల్లో ఉండాలని మహిళలందరికీ కోరుకుంటూ మరియు మన ప్రభుత్వం అందించిన పథకాలన్నీ రైతులు వినియోగించుకోవాలని మన ప్రతి వడ్లు ప్రతి గింజ కూడా మన గవర్నమెంట్కే కొనుగోలు చేయాలని రైతులందరూ ఈ సద్వినియోగాన్ని సహకరించాలని కోరుకుంటూ ఈ ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు రైతులకు మరియు లీడర్లకు నాయకులకు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పేర్కొన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో వైద్య ఆరోగ్య శాఖపై బుధవారం కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ దాఖానలో డెలివరీలు, ఎయిడ్స్, టీబీ, కుష్టు తదితర కేసులపై క్షుణ్ణంగా చర్చించారు. ఎన్ని కేసులు నమోదయ్యాయి, వారికి ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారో ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా 831 టీబీ కేసులు, 550 ఎయిడ్స్, 14 కుష్టు కేసులు ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి వసంతరావు తెలిపారు. వీటి నమోదుకు కారణాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. సాంస్కృతిక కళాకారులతో అన్ని ప్రాంతాల్లో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేసి ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారితో పాటు డిప్యూటీ డిహెచ్ఎంఓ రాజగోపాల్, రజిత తదితరులు ఉన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అభినందనకు సూచనకు దీని కృషి చేసిన ప్రజలపై భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకున్న కేటీఆర్ పిలుపు మేరకు వేమన రాజనాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ప్రజలపై భారాన్ని మోపడమే కాంగ్రెస్ ముఖ్య లక్ష్యమని, దీనిని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి అడ్డుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు ఎనుగు మనోహర్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ రామతీర్థపురాజు, దేవరకొండ తిరుపతి బండ నర్సయ్య, మండల అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య, కౌన్సిలర్లు కందుల క్రాంతి, విజయ్, నరాల శేఖర్, కనకయ్య, సిరిగిరి చందు, జోగిని శంకర్, నీలం శేఖర్, మాజీ ఎంపీపీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి కేసీఆర్ గారు 2014 నుంచి 2020 వరకు మరి తెలంగాణలో విద్యుత్ పరంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మరి ఇవాళ రైతులకు 24 గంటల కరెంటే కావచ్చు, మరి గృహ విద్యుత్ వరకు 24 గంటలు కరెంటే కావచ్చు, మరి సింగిల్ ఫేజ్ ను రీపే చేసుకుంటూ మరి ఎంతో కొంత కాదు దాదాపు 100% విద్యుత్ పరంగా మెరుగుచున్న నేత మరి కేసీఆర్ గారు. ఈరోజు మరి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే 300 యూనిట్ దాటిన కరెంటుకు ఫిక్స్డ్ డిపాజిట్ కింద 10 రూపాయలు ఉన్నదాన్ని అమాంతం 50 రూపాయలు చేస్తామని చెప్పి యొక్క విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే నిర్ణయం తీసుకున్న తరుణంలో మరి గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేల బృందం మరి గత 10 రోజుల క్రితం ఈఆర్సీ చైర్మన్ ని కలిసి మరి తెలంగాణలో మరి పేద ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో ఈ యొక్క ఈ విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని చెప్పి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గృహజ్యోతికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామని చెప్పి మరి ఈ యొక్క వేములవాడ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా 10% కూడా అమలు చేయకుండా ఇప్పటికి కూడా ప్రజాపాలన దరఖాస్తులు పట్టుకొని మరి ఇద్దరు ఉన్నటువంటి వృద్ధులు ఉన్నటువంటి ఇద్దరు కూడా మరి మున్సిపల్ కో ఇప్పటికి కూడా తిరుగుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలపై భారాన్ని పెంచడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ యొక్క విజయాన్ని మరి మేము కూడా సంబరంగా జరుపుకున్నాం. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మా కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన మనం
ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి విద్యుత్ ఛార్జీలు కూడా పెంచలేదు. 10 మాసాల ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుచుకోవడానికి ఆర్థిక రాబడి కొరకే అనే ఆలోచన కొద్దీ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కోసం ప్రణాళిక ఏర్పర్చుకుంటే దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఇది తప్పు. టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే ఏ ఒక్క రోజు రూపాయి పెంచలేదు అనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల పక్షాన ఇలా విద్యుత్ శాఖ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు ఆ ఒక బృందంతో టిఆర్సీ చైర్మన్ అయిన హైదరాబాద్ లో కార్యాలయంలో ఒక నివేదిక ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముందు ముందు కూడా టిఆర్ఎస్ పార్టీ బడుకు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ప్రజలకు వెన్ను దన్నగా ఉండి ఎప్పటికీ మీ పక్షాన ఉండి మేము కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వేణోడ పట్టణంలోని కృష్ణా ఇంటర్నల్ స్కూల్లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు నిర్వహించారు. ముందస్తు వేడుకల సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేయగా పలువురిని ఆకట్టుకుంది. దీవాళీ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులు సవివరంగా వివరించారు. పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ దీవాళీ పండుగ నేపథ్యంలో పటాకులను జాగ్రత్తగా కాల్చాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Good afternoon, everyone. This is Ashvita from 7th class. As we all know today we all are celebrating Diwali in our school premises. Diwali is a festival of lights and colors. Occasion we can do Lakshmi Puja at our homes. I am from 4th class. Very happy Diwali. Diwali is called Festival of Lights. It's come 20 days after this Dasara. Diwali marks return Lord Rama to Ayodhya after 14 years exile. Diwali people decorate their houses with clay lamps light called Dasya to candles. Thank you. My name is Arika. I am from 8th standard. Today we are celebrating three Deepavali celebrations in our school. Deepavali is a festival of lights. Deepavali is the celebration of returning of Lord Rama to Ayodhya after 14 years of exile. Deepavali is the Hindi word which means an array of lamps. Deepavali is celebrated after 20 days of Dasara festival. Thank you. Good morning to everyone. Today I would like to speak some words on Diwali. Diwali is a festival of lights. Diwali is the celebration of returning Lord Rama to Ayodhya after 14 years of exile. The children can blast the crackers on Diwali and having fun. It is one of the greatest festival of India. Thank you. Today we are celebrating the advanced Diwali celebrations in our Krishnaveni Talent School. I wish you all happy Diwali. Diwali is a festival of lighting of crackers and diyas. It is celebrated throughout the world. It creates a happiness amongst the people. Deepavali is also known as Diwali. Thank you. To one and all, today in our school premises we are celebrate the festival of lights Diwali. This joyous occasion illuminates to in our life love and triumph of good over evil. Diwali significance Lord Rama, victory of Lord Rama over Ravana and Goddess Lakshmi gives to us their blessings to prosperities. May this Diwali brings us sparkle to your eyes, warmth to your heart. Thank you. Once again, happy Diwali. దక్షిణ కాశీగా పేరు గాంచిన వేమనోడ పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మాన్య సూచించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను బుధవారం రోజున సందర్శించి పోలీసు అధికారుల సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీసు వ్యవస్థ ఉండాలని, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలు వార్డులను పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో అమలు చేస్తున్న పనితీరు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, సీఐ వీరప్రసాద్, ఎస్ఐలు రమేష్, రాజు, సిబ్బంది ఉన్నారు. ఈరోజు మనం వెమ్లవాడ టౌన్లో మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. వెమ్లవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఫోర్స్ మంచిగా చేస్తుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఇంకా రేప్ క్రైమ్స్ కూడా అంత ఎక్కువ కావట్లేదు. మన ఎక్కువ ఫోకస్ లోకల్ ఇన్స్పెక్టర్ గాంజాయి పైన చేస్తున్నారు, దానికి అవేర్నెస్ చేస్తున్నారు రెగ్యులర్గా. దాంతో సహా ఫోర్స్ కూడా వీళ్ళ వెల్ఫేర్ గురించి లేకపోతే వాళ్ళ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇన్స్పెక్షన్లో అడుగుతామని, వేరే వేరే ఫైల్స్ ఏమైనా పాత ఫైల్స్ ఉంటే అండర్ ఇన్వెస్టిగేషన్ చెక్ చేస్తారు చేస్తాము. ఇది రెగ్యులర్ ప్రొసీజర్ మన పోలీసింగ్. దానికోసం ఇన్స్పెక్షన్ వేములవాడ శ్రీ నారాయణ స్వామి వారిని మహిళా అభివారి దర్శించుకున్నారు. దర్శన అనంతరం బయటకు వస్తూ మీడియాతో మాట్లాడుతూ, రేపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏం జరగబోతుందో మీరే చూస్తారని, వేములవాడ రాజన్న గుళ్ళో ఉన్న దర్గాను తీసేస్తే మీరు హిందువులు అవుతారని, హిందూ సమాజం బాగుపడుతుంది అన్నారు. దర్గా తీసివేసేందుకు నేను నా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఒకప్పుడు కాశీలో ఉండేవాడినని, ఇప్పుడు లేనని తెలిపారు. స్కూల్ కొట్టండి, తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. లోక కళ్యాణం గురించి ఆర్ఆర్ మహాదేవ్ మీరే చూస్తారు విజువల్ గా సికింద్రాబాద్ లో ఏం జరగబోతుంది అన్నది. ముందు కావాలంటే ఆ వెమ్లవాడ లోపల నా దర్గాని కూలగొట్టండి, అప్పుడు మీరందరు హిందువులని నేను నమ్ముతాను. ఆర్ఆర్ మహాదేవ్ చాలా ఏళ్ళ నుండి కాశీలో కూడా ఉండే, ఇప్పుడేమైంది ఉందా లేదు కదా అదే మాట్లాడండి. మరి ముందు ఆ దర్గాని తీసేయండి, అప్పుడు మీరు హిందువులని ఒప్పుకుంటాను. అంత పవిత్రమైన రాజరాజేశ్వరి గుళ్ళు అది అవసరమా? ఆ దరిద్రాన్ని మాకు, ఆ దరిద్రం మాకు అవసరమా? చీపురుతో కొట్టించుకోవడం అవసరమా? ఆర్ఆర్ మహాదేవ్
కంపల్సరీ తీసే ప్రయత్నాలు జరుగుతాయి, కంపల్సరీ తీయాలని కూడా కోరుకుంటున్నాను. శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకు ఆత్మార్పణ చేసుకున్నాను చెప్పారు కదా, కంపల్సరీ చేసుకుంటాను, మీరే చూస్తారు. ఇప్పుడు వేములవాడ కదా రావడం జరిగింది, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఏం చెప్తారు? లోపల దరిగని తీసేయండి, ఆ దరిద్రం తీసేస్తే గానీ అప్పుడు గానీ హిందూ సమాజం బాగుపడదు. దాని గురించి మీరు మీ ప్రయత్నం, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను చాలా పెద్ద ఎత్తున. అన్నిటి గురించి మీరందరూ చూస్తున్నారు ఏ విధంగా వెళ్తున్నాను ఏంటిది అనేది. అనంతరం లక్ష్మీదేవి చిత్రపటానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకటరెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, పడాల సురేష్, ఎలిగేడి నరేష్, పాఠశాల ప్రిన్సిపల్ అరినాథరాజ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.